గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, తుమ్హారే సాథ్ రహేంగే, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గాంధీ గారు పాదయాత్ర కాశీ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. దాంతో ప్రజలు కూడా మంచి ఆదరణ ఇవన్నీ చూసి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఆయన జేపీసీ అయ్యమని పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయ్యమని చెప్పేసి ఆదాని మీద ఏదైతే ఆయన దోసుకుంటుండో దోసి పెడుతున్నారో బీజేపీ వాళ్ళు ఆయన దోసి పెడుతున్నారనే ఉద్దేశంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయ్యమని చెప్పేసి అడిగిన దానికి వాళ్ళు ఇమ్మీడియట్లీగా కోర్టు అవకాశం ఇచ్చినా ఇంకా నెల రోజులు టైం ఇచ్చినా దాన్ని కాకుండా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం. ఈరోజు దేశంలో నడుస్తున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అధికార బీజేపీ పట్టిన కక్ష ఏదైతే ఉందో ప్రజలందరూ ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నేడు రెంజల్ మండల కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ చేయడానికి ప్రధాన కారణం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ఎంపీగా అనర్హత భేట వేయడమే కాదు, వారికి ఇల్లు ఖాళీ చేయమని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నోటీస్ ఇవ్వడం జరిగింది. దేశంలో మీరందరూ గమనించాలి, కర్ణాటకలో 2019లో ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోడీ పేర్లు గల వ్యక్తులు దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతుర్రు అని చెప్పిన సందర్భంలో 2019 తర్వాత గుజరాత్లో కేసు వేయడం జరిగింది. ఆ గుజరాత్లో వేసిన కేసుని గత సంవత్సరం స్వయంగా ఆ ఏదైతే వ్యక్తి కేసు వేసిండో ఆ వ్యక్తే తీసుకెళ్ళి హైకోర్టు నుంచి ఒక స్టే ఇచ్చేసి సంవత్సరం పాటు ఆ కేసుని ఆపేయడం నిలిపేయడం జరిగింది. అటు తర్వాత పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి మీద వచ్చిన ప్రజాదరణ చూసి దేశంలో ప్రజలు రాహుల్ గాంధీయే భవిష్యత్తు ప్రధానిగా ప్రజలు నిర్ణయానికి వస్తున్న సందర్భంలో మళ్ళీ వారికి వచ్చిన భయం ప్రకారం వాళ్ళు మళ్ళీ గుజరాత్ గాంధీనగర్ కోర్టులో కేసు ఓపెన్ చేయడం జరిగింది. సూరత్ కోర్టులో కేసు ఓపెన్ చేయడం జరిగింది. కోర్టు ఫిబ్రవరిలో కేసు ఓపెన్ అయింది, మార్చిలో దాని తీర్పు కూడా వచ్చేసింది. 2 సంవత్సరాలు అయితేనే ఎంపీగా అనర్హత వేయగలుగుతారన్న ఉద్దేశంతో న్యాయస్థానాల మీద ఒత్తిడి తీసుకొచ్చి, న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకమైన పనిష్మెంట్స్ ఇప్పించి మాట్లాడే వ్యక్తిని, ప్రజల గొంతుగా పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న గొంతుని వాళ్ళు సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రజల ద్వారా, పార్టీ ద్వారా, నేను మీ ద్వారా ప్రజలకు కోరుకుంటా ఉన్నా. ప్రతి ప్రెస్ మిత్రులు ఒకటేసారి క్వశ్చన్ చేసినా కానీ సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఉన్న వ్యక్తి, విదేశాలలో ఉన్నత చదువు చదివి ఈరోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా పాలన అనుభవం ఉన్నప్పటికీ నాకు నేను ఒక అనుభవం తీసుకొచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో కీలక పదవుల్లో కూర్చోనన్న సంకల్పంతో ఆయన కష్టపడి ఈరోజు ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తికి మనకు అంటే ప్రజలకు దూరం చేస్తున్న తీరును చూస్తే ప్రజలు ఈరోజు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది ప్రెస్ మిత్రులు మీకు బాగా తెలుసు. కాబట్టి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్న రాహుల్ గాంధీ గారి లాంటి వాళ్ళు ఈ ప్రజలకు అవసరము, దేశానికి అవసరం. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా కానీ రాహుల్ గాంధీని ఆపే తరం మీ కాదని ఈ వేదిక ద్వారా మీ